తింటబోతున్నది తాగుతబోతున్నది 25 ఆటలు కోసి విందు భోజనం పెడితే తిన్న తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోతారు కానీ ఆత్మగల్ల మా తండ్రి పేరు మీద 5 నిమిషాలు మా ఇంటి ముందర కూర్చొని మౌనం పాటించమంటే ఎవరు పాటించరా అని హరినామ స్మరణ హరినామ స్మరణ అంటేనే తల్లులాల ఒగ్గు కథనాట ఈ ఒగ్గు కథ లోపల కొన్ని వందల సార్లు వేల సార్లు రామా 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 అనే పలుకులు విరవడుతుంటాయట ఏ చోటనైతే రామరామ సంకీర్తన జరపబడుతుంటదో ఆ చోట ఆంజనేయుడు అంతటి వాడు సైతం కాళ్ళ కుక్కు సంఖ్యలేసుకుని మరి వింటుంటాడట ఎందుకొరకు వింటుంటాడంటే నా రామనామ స్తోత్రం వినబడుతున్నది రామనామ భజన జరుగుతున్నది ఈ భజన జరగంగా నా పాపకారి పాదములు కదిలియటం పోతయో మన ఉద్దేశంతో ఆంజనేయుడు అంతటి వాడు సైతం కాళ్ళ కుక్కు సంఖ్యలేసుకుని మరీ వినమన్నాడట పైనుల్ల పరమాత్ముడు ఏమన్నాడవ్వా రామ రామాని ఏ మానవుడు నిత్యము చరించినా సారా గుడొల్లినట్టు వారి కరమంబు డొల్లు నాట శివరే త్రాగరా శ్రీరామ నామామృతన్నన్నాడు త్యాగరాజు రామ రామ అంటే రౌదడ్డం రాదు పరమాత్మ అంటే పామడ్డం రాదు భగవంత అంటే బండడ్డం రాదాట
ಶೂದ್ರಾದಿ ಜನರಲ್ಲ ಏ ರಾಜ್ಯ ಉನ್ನದಿ
ترجمة